अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजिव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्था विवसंपृक्त वागर्थ प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वर गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमां हस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शिव शिवेति 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 वे भवे भविवा हरा हरेति 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 भज मन शिवमेवरम नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते बंधो नमस्ते 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 महेश भजे श्रीचक्रम्यस्थ दक्षिणोत्तरयो सदा स्यामा वार्तालिं संसेव्यां भवानीं ललितां शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे गुरवे नमः श्री नमः త్రే నమ విష్ణు శ్రీ విశ్వనాథాయ శ్రీ విశ్వనాథయ శ్రీలలితంబికా ఆలయంలో వెరసి అనుగ్రహిస్తున్న శ్రీ శివకామేశ్వరి లలితామహాత్పుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకు తదితర దేవీదేవతలకు నమస్కరిస్తూ అమ్మ సన్నిధిలో ప్రారంభించుకున్న జ్యోతిర్లింగ వైభవం నేను రోజున శ్రీశైల మల్లికార్జును గురించి చెప్తూ అన్ అది ఏ విధంగా క్షేత్రం వచ్చింది మల్లికార్జున్ అనే మాట యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెప్పుకున్నాం పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలయడం అమ్మవారి శక్తిపీఠాలుగా అక్కడ భ్రమరాంబాదేవిగా నెలకొని ఉండడం వివరించుకున్నాం తత్పూర్వమే సౌరాష్ట్రే సోమనాథంచ సోమనాథ జ్యోతిర్లింగం గురించి కూడా వివరించడం జరిగినది అయితే శ్రీశైలం గురించి చాలా విస్తారమైన అంశములు ప్రస్తావించబడుతూ ఉన్నాయి పురాణాల్లోని అదేవిధంగా శ్రీశైలం గొప్ప చారి చరిత్రక కేంద్రం అనేక విద్యలకు కూడా కేంద్రమైనటువంటిది శ్రీశైలంలో రసవిద్య అనే దీన్ని సాధన చేసిన యోగులు చాలామంది ఉండేవారు అందులో సిద్ధ పురుషులైనటువంటి వారు పరశువేది మొదలైనటువంటి సాధించేవారిని అదేవిధంగా సిద్ధవైద్యం మొదలైన వాటికి కూడా కేంద్రంగా ఉన్నది వివిధ యోగ శాస్త్రములకు కూడా కేంద్రం అది అనేక మంది రాజులు శ్రీశైలాన్ని ప్రధానంగా చేసుకుంటూ పాలన చేసినటువంటి విషయములు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి వారు కూడా శ్రీశైలం మల్లికార్జును సేవించుకుని గోపురాలు నిర్మించడం జరిగినది మహారాష్ట్రలో మహాచక్రవర్తి అయినటువంటి ఛత్రపతి శివాజీ కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి శివాజీ గోపురం దాన్ని కూడా ప్రతిష్ట చేశాడు చారిత్రకంగా గొప్ప ప్రశస్తి కలిగినది అయితే శ్రీశైలం మన కంటికి కనబడే శ్రీశైలం వేరు మన కంటికి కనబడని శ్రీశైలం వేరు ఎప్పటికైనా సరే క్షేత్రాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చర్మచక్షువులకు కనబడేది ఒకటి ఉంటుంది దాన్ని చుట్టూ ఆవరించుకుని దాని ఎందు ఈ కంటితో చూడలేని ఒక దివ్యత్వం ఉంటుంది కంటితో కనబడేదాన్ని భౌమం అంటారు కంటితో చూడలేని దాని దివ్యం అంటారు ఈ భౌమం దివ్యం కలిసే క్షేత్రాల్లో ఉంటాయి కాబట్టి మనకి బృందావనము కాశీ వెళ్ళినప్పుడు ఏముందండి అక్కడ రోడ్లే కదా అంటే ఇది కంటికి కనబడేది కంటికి కనబడిన దివ్యత్వం ఒకటి ఉంటుంది అక్కడ సంచరించినప్పుడు దివ్యత్వ ప్రభావం మన మీద ఉంటుంది అది క్షేత్ర దర్శనం తీర్థ సేవనం అదేవిధంగా అక్కడున్న దేవతలను అర్చించడం మన జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి ఆ కారణం చేతనే ఇక్కడ విశేషంగా వర్ణిస్తూ శివపురాణం చెప్తుంది తల్లింగం స సమీక్షేత సర్వై కిల్బిషైరపు ముచ్చతే నా అత్ర సందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ ఎవరైతే సమీక్షేత చక్కగా ఈ శివలింగాన్ని దర్శించి ఆరాధిస్తారో వారు సర్వ పాపముల నుంచి బయటపడ్డమే కాకుండా అభీష్టములు నెరవేర్చుకుంటారు దుఃఖంచ దూరతో యాతి సుఖమాత్యంతికం లభే దుఃఖం తొలగి ఆత్యంతిక సుఖం లభిస్తుంది అన్నాడు ఆత్యంతిక సుఖం అంటే ఏ ఆనందం పొందితే మరేది పొందవలసిన అవసరం లేదు దాన్ని దాని అంటారు అంటే కైవల్యం అని అర్థం ఇక్కడ జననీ గర్భ సంభూతం కష్టం నాప్నవుత వైపున ఆ మల్లికార్జున స్వామిని ఆరాధించిన వారికి మళ్ళీ మాతృగర్భ ప్రవేశం ఉండదు అంటే జన్మరాహిత్యం లభిస్తుంది అని చెప్తున్నారు ధనధాన్య సమృద్ధిశ్చ ఐహికమైన వాంఛనతో సేవించినట్టయితే ధనధాన్య సమృద్ధి ప్రతిష్ట అంటే ఒక కీర్తి ఆరోగ్యము అభీష్ట పరిసిద్ధి లభిస్తాయి జ్యోతిర్లింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సన్నిహితం ఈ మల్లికలింగం అనొచ్చు మల్లికార్జునలింగం అనొచ్చు మల్లిక వలె తెల్లనివాడు నాకు అర్థం కూడా ఉన్నది ఒకప్పుడు చంద్రావతి అనేటువంటి మహారాణి ఇక్కడ శివుని ఆరాధన చేసింది అక్కడ ఒక కుండం కూడా ఉన్నది ఆరాధన చేసినప్పుడు శివునికి మల్లెమాలలతో ఆరాధన చేసిందిట ఆ శివుని కోరుకున్నది ఏంటంటే నా పూజ నువ్వు స్వీకరించు అని కోరుకున్నది ఆ పూజకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై నీ పూజ స్వీకరించాను అన్నాడు మాట సరిపోదు నేను ఇచ్చిన మాల నీ నీపై కనబడితే నేను అప్పుడు నమ్ముతానన్నది అప్పుడు పాలనేత్రానికి పైన చంద నెలవంక క్రింద ఆమె ఇచ్చిన పూలమాల మల్లెమాల ధరించి శివుడు ప్రత్యక్షమయ్యాడని అందుకు మల్లికార్జున అనే నామం లభించింది అని ఒక పురాణ కథ మనకు కనబడుతున్నది ఏ విధమైన మల్లికార్జున నామమే ఒక దివ్యమంత్రం ఆదిశంకర భగవత్పాద వారు పన్నెండు జ్యోతిర్లింగాలపై పన్నెండు శ్లోకాలు రచించారు అంటే ఆసేతు సీతాచలం పర్యటన చేసి తాను తనలోనే బ్రహ్మమును చూడగలిగే స్థితి విశ్వమంతా బ్రహ్మమును చూడగలిగే స్థితి లభించినప్పటికీ కూడా క్షేత్రముల యొక్క ప్రశస్తి మనకు చెప్పడానికి మనం తరించడానికి తన పాదస్పర్శ చేత క్షేత్రాలని మరింత పవిత్రం చేసి అక్కడున్న దేవతలపై కీర్తనలు శ్లోకాలు చాలా రచించారు అందులో ఆయన రచించిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం విశేషం ఏ జ్యోతిర్లింగం చెప్పుకున్నాక అది కూడా ఒకసారి అనుకుంటే సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపజ్యే శ్రీశైల విబుధాతి సంగే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం అంటూ మల్లికార్జున స్వామి స్తుతించారు విబుధాతి సంగే అంటే శ్రీశైలం నుండి ఎలా ఉన్నాడంటే శ్రీశైల శృంగే అని కూడా పాఠాంతరం కనబడుతుంది విభుధ సంగే దేవతలందరూ సంచరించేటువంటి శ్రీశైల పర్వత శిఖరంపై స్వామి ఎంత ఆనందంగా ఉన్న అంటే తులాద్రి తుంగేతి ముదా వసంతం కైలాసంతో సమానంగా ఇది ఉన్నది అని అక్కడ ఆనందంగా ఉంటున్నాడు మల్లికార్జున స్వామి అటువంటి తమ్ అర్జునం మల్లిక పూర్వం మల్లిక శబ్దాన్ని ముందు కలిగినటువంటి అర్జునునికి అంటే మల్లికార్జునుడు అర్జున శబ్దం శివునిదండి మరి పాండవుల్లో అర్జునుడు కూడా ఉన్నాడు కదా అంటే అంతకుముందు కృతవీర్యుడి పుత్రుడు కార్తవీర్య అర్జునుడు కూడా ఉన్నాడు అంటే అర్జునుడు పుట్టుకతో అర్జున శబ్దం రాలేదు ఆయనకు పేరు పెట్టారు అర్జున అనే పేరు పంచ పాండవుల పేర్లు శివుడి పేర్లు వారు ఉన్నటువంటి శివభక్తి కథకు సంకేతం యుధిష్ఠిరుడి దగ్గర నుంచి చూస్తే మొత్తం ఐదుగురి పేర్లు శివనామములే అర్జున అంటే తెల్లనివాడు అర్థం శివుని యొక్క నామం అంతేకాదు అర్జునుడు పుత్రుడు బభ్రువాహనుడు బ్రువాహనుడు అన్న శివుడే బబ్్రు అంటే నంది వృషభం బభ్రువాహన అంటే వృషభవాహన దీన్ని బట్టి శివారాధన వారు ఎంత చక్కగా చేసేవారు అనేది మనకి భారతం చదివితే తెలుస్తుంది మొత్తానికి అర్జున అంటే తెల్లనివాడు తెల్లని వాడు అంటే శుద్ధమైన వాడు స్వచ్ఛమైనటువంటి ఆ పరమేశ్వరుడు అయితే ఇక్కడ శ్రీ శంకర భగవత్పాద వారికి శ్రీశైలానికి గొప్ప అనుబంధం ఉన్నదండి అదొక చరిత్ర శంకర భగవత్పాల వారు ఆ సేతు పర్యటించారని అందరికీ తెలుసు ముప్పై రెండేళ్లలోనే ముమ్మార్లు యోగశక్తితో పర్యటన చేశాడు మహానుభావుడు ఈ శ్రీశైల కనుక వచ్చినప్పుడు ఆయన తపస్సు చేసిన చోట నేటికి హాటకేశ్వరం అనే ప్రాంతంలో పాలధార పంచధార అనే ప్రాంతంగా చెప్పబడుతూ ఆదిశంకర వారు తపస్సు చేసిన స్థలం నేటికీ కనబడుతుంది కాసేపు అక్కడ కూర్చొని జానం చేసినప్పటికీ ఒక తాదాత్యం తప్పకుండా లభిస్తుంది మహర్షుల తపస్థలానికి అంత వైశిష్ట్యం ఉంటుంది అయితే శ్రీశైలంలో శంకర భగవత్పాల్కు ఉన్న అనుబంధం ఏంటంటే ఈ క్షేత్రానికి వచ్చాక ఆయన గొప్ప కావ్యాన్ని రచించారు దాని పేరు శివానంద లహరి శ్రీశైల మహాక్షేత్రంలో ఆదిశంకర భగత్పాాల వారు రచించారు అందుకే అందులో ఏ క్షేత్రం గురించి ప్రస్తావన ఉండదు కానీ ఈ క్షేత్రం గురించి రెండు శ్లోకాలు రచించారు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ భ్రమరాభి సద్వాసనా మసృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనసేవ్యం గుణావిష్కృతం సేవే శ్రీ శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం ఇక్కడ స్వామికి మహాలింగం అని పేరు విశ్వనాథ వారు అంటారు శ్రీనిరధి నిషంగ భక్త శరశంగ శ్రేయోనుషంగ మానాథ సరసంగ ప్రౌఢవృషభరాన్మజ్జత్తురంగ క్మానూతన శతాంగ సంగతోష్ణీష సౌరాంబుభంగ సూనాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ అని వర్ణించారు మల్లికార్జునుడికి మహాలింగ శబ్దం ఆదిశంకర భగత్పాద వారు చూపించారు అయితే మహాలింగం ఎందుకు అంటే అత్యంత ఉత్కృష్టమైనది అర్థంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కైలాస స్వరూపం అది అక్కడ జ్యోతిర్లింగంగా స్వామి ఉన్నాడు ప్రధానంగా మన క్షేత్రంలో రెండు లింగములు చూస్తున్నాం అసలు స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు అది నేత్రముల గోచరం కాకపోయినా ఆ రూపంతో ఉంటాడు ఈ సంధ్యారంభం నేను ఇప్పుడు వ్యాఖ్యానం చేశానంటే ప్రవచనమంతా మల్లికార్జుని దగ్గర ఉండిపోతుంది ఇంకా పది జ్యోతిర్లింగం ఉన్న ఉన్నాయని నాకు లెక్క తెలుసు ఎప్పుడో మళ్ళీ శివానందలు పరికిస్తాడేమో చూద్దాం ఆ ఒక్క శ్లోకంలో ఎంత అందమైన కవిత్వం చూపిస్తారు శంకర భగవత్పాల్ వారు అక్కడ తా అక్కడ భృంగీచానటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయు మహాసితవ పంచేషు నా చాదృత సపున సపునస్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతి శ్రీశైలవాసీ విభు అని వర్ణించారు ఇక్కడ అందులో ఈ రెండు శ్లోకములు స్వామిపై ఉన్నాయి ఆ క్షేత్రంలోనే శివానంద రచించారు అని విద్యారేణుల వారు మొదలైనవారు ప్రమాణాలతో మనకు తెలియజేశారు అటువంటి గొప్ప క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం ఇక్కడ ఉన్న దివ్యత్వాన్ని ఋషులు తపశక్తితో చక్కగా దర్శించగలరు అలాగే పాల్కురికి సోమనాథుడు అనేటువంటి మహానుభావుడు తెలుగు కవుల్లో చాలా గొప్పవాడు ఆయన తెలుగుకి జాను తెలుగు అంటారు ఇక్కడ నన్నయ్య గారి తెలుగు ఆంధ్రం ఆంధ్రం అంటే సంస్కృతము తెలుగు కలిపి చూపించేది ఇక్కడ తిక్కన గారు అటువంటి దాన్ని అనుసరించినప్పటికీ కూడాను విశేషించి ఆయన తెలుగు పలుకుబడులు ఎక్కువ చూపించారు ఇక్కడ పైగా హరిహరాత్మకమైన అద్వైత తత్వాన్ని తాను ప్రత్యక్షం చేసుకున్నాడు దాన్నే ప్రతిష్ఠ చేశాడు మహాభారత రచనలో ఒంటిచెత్తో పదిహేను పర్వాలు మంచి తెలుగు నుడికారాలతో రచించాడు ఎక్కువ తెలుగు పదాలు తిక్కన గారు అంటే వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళు చేశారని తెలుగు వారికి తెలియడం మంచిదని చెప్తుంది అక్కడ ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते